మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. మనం ఇక్కడ ఏమి నియంతృత్వ పరిపాలనలు కాదు, లేదా ఏదో మిలిటరీ రూల్స్ కావు. ఇవన్నీ కూడా ఏదో చట్ట ప్రకారం నేను ఏది అడ్డొస్తే అది నేను కూలగొడతానను, లేకపోతే ఇంకోటను చేయడానికి మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిదానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్స్ ఉండి తీరాలి. చట్ట ప్రకారం హైడ్రా తీసుకునేటువంటి నిర్ణయాలు ఆమోదయోగ్యం కావచ్చేమో, కానీ బట్ న్యాయ సూత్రాలకు భిన్నంగా మనకి ఆర్టికల్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఒకటి ఉంటుంది. అంటే ఆ న్యాచురల్ జస్టిస్ని అప్లై చేసేటటువంటి ప్రాసెస్లో ఇక్కడ ఉన్నటువంటి చట్టాలన్నిటిని కూడా ఆ బెనిఫిషరీకి అనుగుణంగా మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి. చట్టంలో కూడా 100 మంది అపరాధుల్ని మన ఎక్యూజ్డ్ని ఫ్రీ చేయొచ్చేమో తప్పిస్తే ఒక్క నిరపరాధిని కూడా శిక్షించకూడదు అనేటటువంటి ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నాం మనం? ఈ రైడర్స్ అన్నీ కూడా ఏదైనా ఒక చిన్న తప్పు జరిగినా కూడా దాన్ని చాలా కూలంకషంగా లోతుగా వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ హైడ్రా చేస్తున్నటువంటి కోల్ చట్టాలు అనేటటువంటి మనం కనుక చూస్తే, అనుమతులు ఉన్నటువంటి బిల్డింగ్ని కూలుస్తున్నారని, అందులో ఫ్లాట్స్ తీసుకునేటువంటి చాలామంది రుణగ్రస్తులు ఎవరైతే ఉన్నారో, రుణగ్రహీతలు, వాళ్ళందరూ గగ్గోలు పెడుతున్నారు. ఏమంటున్నారు వాళ్ళందరూ కూడా, మేము 3-4 రోజుల క్రితం మేము గృహప్రవేశాలు కూడా చేసుకున్నాం. సో ఆ బిల్డింగ్కి జిహెచ్ఎంసీ నుంచి అనుమతులు ఉన్నాయి, హెచ్ఎండిఏ నుంచి అనుమతులు ఉన్నాయి, అట్లాగే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు ఉన్నాయి. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత ఇంకొక 10 రోజుల్లో మేము దానిలో చెక్ఇన్ చేస్తాం, ఆక్యుపై చేస్తామన్న ప్రాసెస్లో ఇది ఎఫ్టీఎల్లోను బఫర్ జోన్కి భిన్నంగా ఉన్నాయని చెప్పి మీరు వచ్చి అవి పట్టుకొచ్చి కొట్టేస్తే, మరి ఈ పర్మిషన్లు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? ఎందుకు ఇచ్చినారు పర్మిషన్లు? సో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే కదా బ్యాంక్స్ లోన్స్ ఇచ్చినాయి. ఈ దేశంలో ఎవరైనా సరే లోన్కు అర్హుడు అన్నప్పుడు అతని డాక్యుమెంట్ అనేటటువంటిది బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసినటువంటి ఒక అడ్వకేట్ దగ్గర నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకుంటాడు. ఆ లీగల్ ఒపీనియన్ తీసుకునేటప్పుడు ఆయన ఏం చూస్తాడు? జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఉన్నాయా, ఆ లోకల్ ఎంఆర్ఓ పర్మిషన్లు ఉన్నాయా, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్లు ఉన్నాయా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసిన తర్వాత మాత్రమే చట్ట ప్రకారం ఈ రుణగ్రహీత ఎవరైతే ఉన్నారో అతనికి ఈ హౌస్ అనేటటువంటి టైటిల్ డీడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేటటువంటిది వాళ్ళు ఇస్తారు. సో టైటిల్ డీడ్ ఎప్పుడైతే రుణగ్రహీత దగ్గర ఉందో ఆ టైటిల్ డీడ్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుని అతని రీపేమెంట్ కెపాసిటీ ప్రకారం దీన్ని మార్టిగేజ్ చేసుకుని ఆ లోన్లు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రకారమే లోన్లు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా హైడ్రా అనుమతులు లేనటువంటి ప్రాజెక్ట్స్ మేము కూలగొట్టామని అంటలేదు. ఇదే యంత్రాంగం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వ్యక్తులు కానీ, గ్రామ పంచాయతీకి సంబంధించిన వ్యక్తులు కానీ, మీరందరూ పర్మిషన్లు ఇచ్చిన తర్వాత మాత్రమే కట్టడాలు జరిగినాయి. సో ఈ కట్టడాలు జరిగిన తర్వాత అందరూ ఎవళ్ళ జీవితాలు వాళ్ళు ప్రైవసీతో అనుభవిస్తుంటే, ఇవాళ కట్టడాలను మీరు మళ్ళీ ఇంకొక అదే యంత్రాంగం వచ్చి ప్రశ్నించడం అనేటటువంటిది అది కరెక్ట్ కాదు. అది దానిలో ఎక్కడో అక్కడ కొద్దిగా లోటుపాట్లు దాన్ని ఉన్నాయి, తప్పనిసరిగా అవన్నీ సరిదిద్దుకోవాలి. ప్రజాస్వామ్యంలో మాత్రం ఈ రకమైనటువంటి అడ్జస్ట్మెంట్స్ లేకుండా ఓన్లీ నేను చట్టాన్ని మాత్రమే నేను సాటిస్ఫై చేస్తాను, దానివల్ల హైదరాబాద్ అద్భుతంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇమాజినరీ థింగ్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నటువంటి వాస్తవాలను కూలగొట్టుకోవటం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. నా దగ్గరికి ఒక బారోవర్ కనుక ఒక రుణం కోసం నా దగ్గరికి వస్తే, ఫస్ట్ ప్రైమరీగా నేను చెక్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమనేది నేను లిస్ట్అవుట్ చేసుకుంటాను. ఆ లిస్ట్అవుట్ చేసుకుంటాలో ప్రధానమైనటువంటిది ఈ కట్టడానికి అనుమతులు ఎవరిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఇవన్నీ కూడా ఒక్కసారి ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఇది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మళ్ళీ నేను వెరిఫై చేసుకుంటాను. ఇది ఫస్ట్ రిజిస్ట్రేషనా సెకండ్ రిజిస్ట్రేషనా, అక్కడి నుంచి కూడా ఒక డాక్యుమెంట్ తీసుకుంటాను. సో ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే నేను ఇచ్చేటటువంటి అడ్వాన్స్ ఇల్లీగల్ ఎట్లా అవుతుంది? అది అవ్వదు. సో ఒకవేళ పర్మిషన్స్ లేకపోయినా సరే నేను కనుక అడ్వాన్స్ కనుక చేసిండి ఉంటే దట్ ఈస్ అన్ ఇల్లీగల్ అడ్వాన్స్ అనేటివి. సో 99.99% ప్రస్తుతం ఇల్లీగల్ అడ్వాన్సెస్ లేనే లేవు. డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు. ఒక డాక్యుమెంట్ కనుక ఓ బారోవర్ కనుక ప్రజెంట్ చేసినప్పుడు ఇది క్రియేటెడ్ డాక్యుమెంట్ కావచ్చు. ఆ క్రియేటెడ్ డాక్యుమెంట్ని తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఉండదు. సో వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా చేసుకున్న తర్వాత చేసినటువంటి అడ్వాన్స్ ఇవాళ ఇల్లీగల్ అని మీరు ఏదైతే అంటున్నారో అది లీగల్గా డాక్యుమెంట్ అని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాటి యొక్క తీరుతెన్నులన్నీ చెకప్ చేసుకున్న తర్వాత మాత్రమే 99% అడ్వాన్సెస్ చేయబడతాయి. ఎక్కడో ఒకటి అరా ఏదైనా జరిగితే అది వేరే సంగతి, దాని గురించి మాట్లాడలేదు. బట్ జనరలైజ్ అది చేయటం లేదు. 99% చేసినటువంటి అడ్వాన్సెస్ అన్నీ కూడా లీగల్ అడ్వాన్సెసే. ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి పత్రాల మీద డిపెండ్ అయ్యి చేసేటటువంటి, ఫస్ట్ ఆ ల్యాండ్ టైటిల్ అనేటటువంటిది బిల్డర్ పేరులో ట్రాన్స్ఫర్ అయ్యిందా, ల్యాండ్ ఉందా, అవన్నీ వెరిఫికేషన్, ఆ ల్యాండ్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వెరిఫై చేసుకున్న తర్వాతనే ఇవన్నీ చెకప్ చేస్తారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీ లేదా హెచ్ఎండిఏ లేదా గ్రామ పంచాయతీ పర్మిషన్లు ఇచ్చినారా, ఆ పర్మిషన్ల వ్యాలిడిటీ చూసి మళ్ళీ దాన్ని చెకప్ చేసుకున్న తర్వాత మాత్రమే లోనింగ్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. ఆ లోన్ ప్రాసెస్ అంతా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ మీద డిపెండ్ అయ్యింది. హైడ్రానో లేదా ఇంకోళ్ళు వచ్చి ఇది ఇట్లా చేయాలి ఇట్లా చేయంటే అది మార్చేటటువంటి అవకాశాలు ఉండవాటి. సో ఇవన్నీ కూడా లీగల్ అడ్వాన్సెసే కాబట్టి
వాటిని ఇవాళ క్వశ్చన్ చేయడానికి వీలు లేదనేటటువంటిది నా వాదన. హైడ్రాకి సంబంధించినటువంటి వ్యక్తులు బ్యాంకర్లకు ఏ రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఏ జాలరు వాళ్ళు వాళ్ళు ఇచ్చినా కూడా దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయరు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వారి యొక్క అధీనంలో ఉండేటటువంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, హెచ్డిఎఫ్సీలు, ఐసిఐసీలు, వాళ్ళు కూడా చాలా అడ్వాన్సెస్ ఇచ్చుంటారు కదా, వాళ్ళంతా వాళ్ళ బోర్డు యాజమాన్యాలతో ఉండేటట్టు. అందుకని హైడ్రా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం దాన్ని వాళ్ళు పాటించడం అట్లాంటి జరగదు. వాళ్లే కనుక ఎఫ్టిఎల్ని బఫర్ జోన్ని మీరు గుర్తించకుండా మీరు లోన్స్ అడ్వాన్సెస్ చేస్తున్నారని అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి బ్యాంకులు అడ్వాన్స్ ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో వన్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కి నువ్వు అడ్వాన్స్ చేసిన తర్వాత అది చట్ట ప్రకారం రికవరీ కాదది. సో రేపు బారోవర్ కూడా అదే చెప్తారు కదా, లీగల్ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా చేశారు, నేను పే చేసే కెపాసిటీ లేదు నాకు, అంచేత నేను ఐపీ ఇన్సాల్వెన్సీ పిటిషన్ యాక్సెప్ట్ చేయండి, దాన్ని కూడా నా విజయ మలయాలు వాళ్ళందరికీ ఎట్లయితే రుణమాఫీలు చేశారో మాకు కూడా రుణమాఫీలు చేయమని ఖచ్చితంగా అడుగుతారు. ఈ ప్రశ్న వస్తుంది ఇక్కడికి.